కేసీఆర్ గారు మహిళా సాధికారత చేస్తా నేను మహిళలకు గొప్ప పనులు చేసి పెడుతున్నా మహిళలు ఇట్లా బతకాలి మహిళలు ఏడిస్తే నాకు బాధ అవుతుంది అని చెప్తాడు కదా మరి నేను ఒక మహిళనే మహిళగానే పెట్టిన కదా ఇది మరి ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాను నిజంగానే మరి దాని కోసం కలెక్టర్ దగ్గరికి 2 నెలల నుంచి మా ఆఫీస్ అబ్బాయి రోజు అక్కడనే కూర్చుంటుంది దానికి ఇప్పటివరకు ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇప్పుడు రేపు మేము ఏం చేస్తాం అంటే మాకు కూడా ఉంటాయి కదా ఇవన్నీ చూసినాం కాబట్టి ఇవన్నీ ఇగో ఈ సర్వే నంబర్లు ఇవి 70 ఎకరాలు ఇవన్నీ ఫేక్ మాటలు మాట్లాడుతురు కాబట్టి రేపు మేము కలెక్టర్ మీద కేసు పెడతాం ఎందుకంటే ఇవి 70 ఎకరాలు లేడుందో ఆక్రమించుకుందో చెప్పాలి కదా ఇవి 70 ఎకరాలు ఉందని చెప్తే ఇది ఉన్నదే మాకు మొత్తం ఉన్న ల్యాండే మొత్తం ఉన్న ల్యాండే 60 ఎకరాలు అడ అంటే అన్ని సర్వే నంబర్లల్ల కలిసి ఆయన ఏం చెప్తుండే ఈ రెండు సర్వేల నంబర్ల 70 ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్తుంది ఆయన చదువుకున్న కలెక్టరా చదువుకోని కలెక్టరా సోయిండి మాట్లాడుతున్న కలెక్టరా సోయిలేకుండా మాట్లాడుతున్న కలెక్టరా ఒక మామూలు చదువుకున్నోడు మాట్లాడినట్టు కలెక్టర్ లెవెల్ నుండి అట్లా మాట్లాడితే ఏం కలెక్టర్ అంటారు ఈయనను పని చేస్తే పని చేయాలి పద్ధతిగా ఒక ఆయన సీటుకు విలువ ఇచ్చి పని చేయాలి కానీ కండువా కప్పుకొని ఏమన్నా పదవిలో సేమో లేకపోతే మినిస్టర్ పదవి ఇస్తున్నాడు ఏమో ఆయనకు కూడా కాబట్టి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నట్టుండు మినిస్టర్ పదవులు తీసుకుంటే తీసుకోవాలి కానీ ప్రజలను అన్యాయంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ బిజినెస్ల మీద మాత్రం దెబ్బ కొడితే మేము కూడా చూసుకుంటాం ఇంకొకటి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది పర్మిషన్ ఎందుకు ఇవ్వలేరంటే సపోర్ట్ చేయడు 3 నెలల నుంచి తిరిగింది తిరుగుతూనే ఉండి ఫీడ్ ప్లాంట్కి ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు ఉట్టి ఒక నాలా కోసం ఆపిపెట్టిరు నాలా కన్వెన్షన్ కోసం కట్టడానికని పోతేనే వాళ్ళు కట్టించుకుంటలేదు ఇన్ని డబ్బులు పెట్టి కట్టినాక నాలా కోసం మాకు తెలియదు మరి నాలాకు అప్లై చేయాలని చెప్పి వాళ్ళే చెప్పారు నాలాకు అప్లై చేయమని చేసినాక కూడా ఇస్తలేరు ఇప్పుడు దేశం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయి చాలా పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి కదా పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు కూడా పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎక్కడన్నా ఉందా రూల్ అదేమన్నా కంపెనీ అదేమన్నా కెమికల్ ఉంటుంది అందులో కెమికల్ కంపెనీలు మస్తు నడుస్తున్నాయి మరి వాళ్ళకి నడుగుతలేరు ఇప్పుడు మస్తు మందికి మినిస్టర్లకు ఉన్నాయి మరి వాళ్ళు తీసుకురా పొల్యూషన్ సర్టిఫికెట్ వాళ్ళ దగ్గర పోయిరా మీరంతా ప్రెస్ వాళ్ళు ఫోటోలు తీసుకురా పొల్యూషన్ లేదని అక్కడ అడిగిరా ఊర్లలో అడిగిరా మీరు వాసన వస్తుందని మా దగ్గరికి ఎందుకు పోయి వాసన వస్తుందని అడిగి ఎందుకు అది చేస్తున్నారు మీరైనా ఇప్పుడు మస్తు మందికి మినిస్టర్లకు ఉన్నాయి పౌల్ట్రీ హ్యాచరీలు వాళ్ళ హ్యాచరీలలో కూడా అట్నే లీటర్ పెడుతుంది గదే దానేసరి గదే గుడ్డు పెడుతుంది కదా కోడి ఏడున్నా ఒకటే కదా కోడి మా హెచ్చరీలు ఉన్న గదే కోడి గదే లీటర్ పెడుతుంది ఆ మినిస్టర్ ఇంకో ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లకు కూడా హెచ్చరీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర లీటర్ పెట్టదా కోడి వాళ్ళ దగ్గర పొల్యూషన్ రాదా వాళ్ళ ఆడ ఊరు పక్కకున్న వాళ్ళు అంటురా మరి పొల్యూషన్ ఉంది వాసన వస్తుంది రోగాలు వస్తున్నాయని అక్కడికే ఊరుకు ఈ హెచ్చరీకి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది 2 కిలోమీటర్ల దూరం వాసన పోతుందా అయినా మరి ఇది కట్టి 3 సంవత్సరాలు అవుతుంది 4 సంవత్సరాలు అప్పటి నుంచి వాసన లేదు ఇప్పుడే వాసన వస్తుంది అంటారా వీళ్ళు ఏమైనా కావాలని ఈటల రాజేందర్ గారిని రోడ్డు మీద పెట్టి వీళ్ళని ఏదో చెడ్డ పేరు దేవాలని చూస్తున్నారు కానీ మేము ఇప్పటి వరకు కూడా ఒక్క దగ్గర కూడా ఎట్లాంటి అన్యాయమైనటువంటి పనులు చేయలే చెయ్యము ఇంకా ముందు కూడా చేయము పేదలకు చేసేటోళ్ళమే కానీ పేదల దగ్గర ఉన్నటువంటి ఆస్తి గుంజుకోవడం కానీ అట్లాంటివి చేయము మేము ఇప్పటి కూడా ధైర్యంగానే ఉన్నాం మేము ఎంత పనైనా చేసుకొని బతకగలుగుతాం అనే శక్తి మాకుంది కాబట్టి మేము ఏదో ఇంట్లో కూర్చొని సుఖంగా ఉండి ఎవడన్నా సంపాదించుకొస్తే తినాలని కాదు మాకు ఆలోచన ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మానుకొని మాది ఫీడ్ ప్లాంట్ది ఈ ప్రొవిజన్ ఉన్న ల్యాండ్ తీసేసి ఆ ఫీడ్ ప్లాంట్కు పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నాం మీ ద్వారా ఇంకొకటి ఎక్కడైనా పౌల్ట్రీలో పొల్యూషన్ సర్టిఫికేట్ తెచ్చుకోమంటే తెచ్చుకుంటాం కానీ పోయినప్పుడు అధికారులకు మీరు పర్మిషన్ ఇవ్వద్దు జమునా హేచరీ దగ్గర నుంచి వచ్చిన ఏది వచ్చినా కూడా పని చేయొద్దని చెప్తే అధికారులు చెప్పినాక ఎట్లిస్తారండి మరి అంటే మేము ఒక 100 మందికి పని కల్పించే వాళ్ళము 200 మందికి పని కల్పించేటువంటి వ్యక్తులం మేము దానికి పర్మిషన్ ఇవ్వద్దని ఎంఆర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు ఏవి పర్మిషన్లు ఇవ్వద్దన్నారని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు నాలా దానికి పోతే కూడా పర్మిషన్ ఇవ్వద్దన్నారని చెప్పారు ఇప్పుడు రేపు ఇప్పుడు ఈ పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోమని చెప్పారు ఇప్పుడు కొత్తగా పెట్టిరట రూలు ఆ పొల్యూషన్ సర్టిఫికెట్ ఇవ్వమంటే కూడా వాళ్ళు పొల్యూషన్ వాళ్ళు సర్టిఫికెట్ ఇయ్యరు
అప్పుడు మేమేం చేయాలి మరి అంటే ఒక వ్యక్తి మీద ఇట్లా టార్గెట్ చేస్తాడా ప్రభుత్వం అంటలు కేసీఆర్ గారు ఒక వ్యక్తి మీద టార్గెట్ చేయొద్దు రాజకీయంగా టార్గెట్ చేసుకోవాలి చేస్తే కానీ వ్యవస్థల మీద కంపెనీల మీద బిజినెస్ల మీద టార్గెట్ చేయొద్దు అసలు ఆ కేసీఆర్ సార్ అంటే అట్లా టార్గెట్ చేస్తందుకేనా మేము ఇంత ఉద్యమాలు నడుపుకొని ఇంత తెలంగాణ కోసం సావో బతుకు అన్నట్టు చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నది మాలాంటి వాళ్ళ కోసమా మాలాంటి వాళ్ళ కోసం మాలాంటి వాళ్ళని రోడ్డు మీద పడేసి మాలాంటి వాళ్ళని బిజినెస్ చేసుకొని బతికే వాళ్ళను ఆయనత లేకుండా మొత్తం సంపేయాలని చూస్తుండ కేసీఆర్ సార్ ఇప్పుడు అట్లనే చేస్తుండు కదా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు తెచ్చుకుంటారు అంత కష్టపడి ఆ రోజు రాత్రిళ్ళు పొద్దున్న లేకుండా ఉద్యమాలు చేసి దీనికోసమా అంటే ఇట్లాంటి పేపర్లు తెప్పించుకుందామన్నా కేసీఆర్ సార్ దగ్గర ఇట్లాంటి పేపర్లు పంపించాలని మేము అంత ఉద్యమం కష్టపడి భూములు అమ్ముకొని ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించినాం అందుకే ఇప్పటికైనా ఈ ల్యాండ్స్ ఇప్పుడు వాళ్ళు ఏం సర్వే చేశారు అది కోర్టుకు సబ్మిట్ చేయండి మాకు ఒకటి వాళ్ళు సర్వే చేసింది మాకు ఒక కాపీ పంపించండి పంపించిన తర్వాత ఇప్పటికి కూడా మీరు 70 ఎకరాలు అంటున్నారు కాబట్టి దాని మీద తప్పకుండా నేను కలెక్టర్ గారి మీద కేసు వేసుడే అది మాత్రం ఊరుకోను ఎందుకంటే ఆయనకు ఎవరు ఇచ్చారు అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి ఆయన కలెక్టరు సర్వే చేయాలి దానికి పంపాలి కోర్టుకు పంపాలి లేకపోతే గవర్నమెంట్కి ఇవ్వాలి కానీ మాకు ఒక కాపీ పంపించాలి కానీ ఏం లేకుండానే ఉట్టిగానే నియంత్రణ నువ్వు ఇక నీకు అధికారం ఉన్నదని చెప్పి ప్రెస్ వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టడమేనా అంటే రాజేందర్ గారు ఇట్లా భూములు ఆక్రమించుకుంటాడు అనే చెడ్డ పేరు రావాలని చూస్తున్నారు కానీ రాజేందర్ గారికి ఇట్లాంటివి ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు రాజేందర్ గారు మొన్న గెలిచిరు కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలి వీళ్ళ మీద అక్కస్తోటి ఇట్లాంటి కక్షపూరితమైనటువంటివి చేస్తున్నారు కానీ ఇట్లా ఇప్పుడు మొత్తం ప్రజలందరూ ఇదంతా అబద్ధం అనే చెప్పే కదా మొన్న తీర్పిచ్చారు ఇంకా రేపు కూడా అట్లాంటి తీర్పులే వస్తాయి కాబట్టి ఇట్లాంటివి మానుకొని ఇప్పటికైనా కూడా ప్రభుత్వం లాగా పనిచేయాలి కలెక్టర్ లాగా పనిచేసి మాకేమేమి కావాలో అవన్నీ మేమేమి సబ్మిట్ చేసినామో ఆ పేపర్లన్నీ ఇస్తే మంచి పద్ధతిగా ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారు కూడా చెప్తున్నా కలెక్టర్ గారి మీదనైతే కేసు వేసుడే ప్రైవేట్ అంటే కాదండి ఇప్పుడు రామారావు అనే వ్యక్తి దగ్గర ఆయనకు ధరణి లెక్కిన తర్వాత ఆయనకు పాస్బుక్ వచ్చిన తర్వాత ఆయన దగ్గర మేము తీసుకున్నాం ఇప్పుడు మేము ఉట్టిగాడ ల్యాండ్ ప్లేన్ ఉంటే పోయాడ అది నాడ నాటి మా భూమి అని చెప్పలే అందరిలాగా మేము ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకు పాస్బుక్లు వచ్చినాక ధరణి లెక్కినాక కదా మేము తీసుకున్నది మేము డైరెక్ట్ తీసుకోలే కదా డైరెక్ట్ ఏదో కంచెలాగుంటే మేము పోయి షెడ్లు కట్టినామా కాదు కదా ఇప్పుడు ఆయన కొలిసిచ్చిండు కదా ఇప్పుడు ఎవరైతే కొన్నామో మేము ఆ రామారావు అనే వ్యక్తి కొలిసిచ్చిండు కాబట్టి మేము అడగట్టుకున్నాము ఇప్పుడు అదే అంటున్నా నేను అందుకే ఆయన ఏం చెప్పిండు 70 ఎకరాలు అని చెప్పిండు ఇక్కడ ఉన్నది మాకు రిజిస్ట్రేషన్ అయిందని లేక మొత్తం 8 ఎకరాల 36 గుంటలు రెండు సర్వే నెంబర్లు కలిపితే అంటే ఆయనకు లెక్కలు రావా లేకపోతే ఎవరన్నా రాష్ట్రీయంగానే చదివితే ఎట్లా ఒక కలెక్టర్ అయి ఉండి కరెక్టే ఇప్పుడు అంటున్నారండి మీరు ఏ రైతులు వాళ్ళు ఇప్పుడు మాకు అమ్మింది రామారావు కదా మరి రైతుల దగ్గరకు మేమెప్పుడు పోయినాం